జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో బృహత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చూడొచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే గనక వారాహ యాత్ర విజయవంతంగా కూడా మరోసారి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒక బృహత్తర కార్యక్రమానికి మళ్ళీ చేపట్టనుకోవచ్చు. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 4.5 సంవత్సరం ప్రభుత్వం ఏర్పాటు చేసి అప్పట్లో దాదాపుగా నవరత్నాల పేరుతో కూడా దాదాపుగా నవరత్నాలు అనే భాగంలో కూడా పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే 4.5 సంవత్సరం పూర్తి కావస్తున్న దాదాపుగా 5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని ఇప్పటికీ 1 లక్ష కూడా పూర్తి చేయని పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి మనం ఇప్పుడు రామాంజనేయపురంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం జన సైనికులు అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి కన్వీనర్ శంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మొత్తంగా జగనన్న కాలనీ ఏర్పాట్లు కూడా పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు ఏదైతే జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా 4.5 సంవత్సరం అవుతుంది. 4.5 సంవత్సరంలో కూడా పూర్తి స్థాయిలో 5 లక్షల ఇండ్లు పేదలందరికీ కూడా పట్టాలు కూడా మంజూరు చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ చూసుకుంటే కనుక 1 లక్ష ఇండ్లకు కూడా ఇప్పటికీ ఏర్పాటు నోచుకోలేని పరిస్థితి. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా కేవలం మన్న కురిసినటువంటి వర్షాలకు పూర్తి స్థాయిలో కూడా జగనన్న కాలనీలు కూడా ఇప్పటికే స్విమ్మింగ్ పూల్ ఫుల్గా తలపిస్తున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడేందుకు శంకర శ్రీనివాస్ గారు ఉన్నారని తెలుసుకుందాం. సార్ చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏర్పడి కూడా 4.5 సంవత్సరం అవుతుంది, కానీ వాళ్ళు నవరత్నాల్లో భాగంగా చూసుకుంటే కనుక ప్రధానంగా పేద ప్రజలకు ఇండ్లు కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పటికి చూసుకుంటే కనుక 1 లక్ష ఇండ్లు కూడా పూర్తి కాలేదు. దీని మీద మీరేమంటారు? ఈ జగనన్న ప్రభుత్వం అని ఎవరైతే ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం ఇద్దాం, మన రాజన్న కొడుకు అని చెప్పి అవకాశం ఇస్తే 151 సీట్లతో ఈయన ప్రతి ఒక్కరికి నవరత్నాలని నా యొక్క మేనిఫెస్టోను అంతా కూడా నేను పూర్తిగా నేను అమలు పరిచాను. 98.5% అమలు పరిచాను చెప్పిన ఈ వ్యక్తి మొత్తం కూడా మాయమాటలు మభ్యపట్టి ప్రజలని అన్నీ కూడా మోసం చేస్తున్నాడు. ఏ విధంగా అయితేనే మీ నవరత్నాల్లో ఒక భాగమైనటువంటి ఈ యొక్క జగనన్న కాలనీలన్నీ కూడా అన్నీ కూడా అబద్ధము ఫార్సు అని తేలిపోతూ ఏ విధంగా అయితే ఊరికి దూరంగా ఎక్కడైతే కొండల్లో పోరంబోకు ల్యాండ్స్లో కూడా పెడుతూ అలాగే శ్మశానాలలో కూడా పెడుతూ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేనటువంటి ప్లేసెస్లో నీటి ముంపు ప్రాంతాలలో కూడా ఈ యొక్క ప్లాట్లు ఇవ్వడం వల్ల ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగకరంగా లేదు. పేరుకు ఇచ్చి పేరుకు గొప్పలు చెప్పుకొని వాళ్ళకి సంక్షేమం చేసినట్టుగా చెప్పుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ బటన్ ముఖ్యమంత్రి, బటన్ లొక్కుతూ ఏ విధంగా 10 రూపాయలు ఒక చేత్తో ఇస్తూ 100 రూపాయలని లాక్కొని తన సొంత ఖజానాకు ఏ విధంగా నింపుకుంటున్నాడో ప్రజల డబ్బుని, ఏ విధంగా అయితే కరెంటు ఛార్జీలు అలాగే ఆర్టీసీ ఛార్జీలు ప్రతి ఒక్కటి కూడా మద్యం ద్వారా 100 రూపాయలు ప్రజలకు ఇవ్వడం, సంక్షేమ పథకాల ద్వారా అలాగే 1000 రూపాయలు నిరికి లాక్కోవడం, ఈ విషయాన్ని మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎండగడుతూ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఇవాళ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఫెయిల్యూర్ జగనన్న కాలనీసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మా నాయకుడి యొక్క పిలుపు మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా ఎక్కడెక్కడైతే జగనన్న కాలనీలన్నీ ఉన్నాయో ఏ మౌలిక వసతులు చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ పూర్తిగా రోడ్లు వేస్తాం, డ్రైనేజీలు ఇస్తాం, అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇస్తాం, అంగన్వాడీ కేంద్రాలు ఇస్తాం, గ్రంథాలయాలు ఇస్తాం, పార్కులు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మభ్యమాటలు చెప్పి అందరినీ మోసపుచ్చారు. ఆ మోసాన్ని ఎండగడుతూ ఈ మోసాన్ని బయట వేయడానికే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం జరుగుతోంది. ఆ ఉద్యమంలో భాగంగానే ఈరోజు కడపలో రామాంజనేయపురం దగ్గర ఈ యొక్క జగనన్న కాలనీలకు మేము రావడం జరిగింది. మా జనసేన నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క విషయాన్ని ప్రతి తేటదల్లం చేస్తూ ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క జగనన్న కాలనీలను కూడా డొల్లతనాన్ని తెలియజేస్తూ ఈ జగనన్న చెప్పేటువంటి ప్రతి మాట కూడా నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్టే తప్ప అశ్వత్థామ అత కుంజర లాంటి ప్రభుత్వం తప్ప దేంట్లో కూడా వాస్తవం లేదు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడమే ఈ బటన్ ముఖ్యమంత్రి యొక్క లక్ష్యమని తెలియజేస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదింపడం ఖాయం జనసేన పార్టీ. అలాగే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజారంజకమైన పాలన, పారదర్శకమైనటువంటి పాలన, జవాబుదారి పాలన ఇస్తూ అందరికి కూడా సామాజిక న్యాయంతో కూడినటువంటి సామాజిక పరివర్తన కలిగినటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఇచ్చేటువంటి పార్టీ మా జనసేన ప్రభుత్వం అని తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కడపలో ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, ఈ అధికార యంత్రాంగం అంతా కూడా మెజారిటీ వాళ్ళందరూ కూడా దోచుకుంటున్నారు. ప్రతి పనికి కూడా మీరు లంచం అడుగుతున్నారు. అధికారాలన్నీ వాలంటీర్ల చేతిలో పెట్టాడు ఈ యొక్క జగన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డి వాలంటీర్లని ఎలా తయారు చేశాడంటే ఆధునిక జమీందారని ఒక ఎమ్మెల్యే అని చెప్పేవారు,
గతంలో 30 ఏళ్ల నుంచి ఒక ఎమ్మెల్యే అనేవాడు ఒక కాన్స్టిట్యూయెన్సీకి ఒక జమీందారులాగా ఒక సామంతు రాజులాగా తయారయ్యారని తెలుగుదేశం టైంలో కానీ ఆ తర్వాత కాంగ్రెస్ టైంలో కానీ ఈ వ్యవస్థ తయారైంది. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చి ఈ జగన్ రెడ్డి ఈ బటన్ రెడ్డి వచ్చిన తర్వాత 50 ఏళ్లకు ఒక జమీందారును తయారు చేశాడు, ఒక సామంతరాజును తయారు చేశాడు. వాళ్ళందరూ కూడా ఈ 50 ఏళ్లను తమ కుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ మాన ప్రాణాలని కూడా బెదిరించి ఆజలించి మీకు సంక్షేమ పథకాలు కట్ చేస్తాం, మీకు ఇవి రావు అవి రావు అని బెదిరించి వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటూ తామేదో ఒక్క పెన్షన్ పొద్దున 5 గంటలకు తప్ప, అలాగే రేషన్ తప్ప, ఈ రెండింటికి తప్ప మిగతా వాటికి వాలంటీర్ల వ్యవస్థ పనికొచ్చే వ్యవస్థే కాదు. వీళ్ళు గ్రామ స్వరాజ్యం అని ఏ విధంగా గాంధీజీ కలలుకున్నారో ఈ పంచాయతీ వ్యవస్థని ఈ మండల వ్యవస్థని నిర్వీర్యం చేసి సమాంతర వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి గుప్పెట్లో పెట్టుకొని రాజకీయాన్ని ప్రజల యొక్క జీవితాలని ప్రజల యొక్క గోప్యతని ప్రజల యొక్క మాన ప్రాణాలని ప్రజల యొక్క వ్యక్తిగత జీవితాలని కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళంతా కూడా ఈ యొక్క సమాజాన్ని నిర్వీర్యం చేయాలని ఈ బటన్ రెడ్డి చూస్తున్నాడు. ఇది ఎంతమాత్రం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వరు, వీళ్ళకి బుద్ధి చెప్పి ప్రజలు కూడా మేలుకున్నారు. మీరు ఎంతసేపు వాడి తప్పను మడమ తిప్పను చెప్పినవన్నీ కూడా అబద్ధాలని, బూడిద గుమ్మడికాయలో బూడిద ఉన్నట్టే మీరు చెప్పే మాటలన్నీ అని, మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ కడప జిల్లాలో కూడా 8 స్థానాలని వైఎస్ఆర్సీపీ కోల్పోబోతా ఉంది. దీంట్లో జనసేన కూడా ఖచ్చితంగా 4 స్థానాలని గెలవబోతోందని తెలియజేస్తూ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ జనసేన పార్టీకి ఓటేయడానికి మా నాయకుడి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, నిబద్ధత, నిజాయితీ, దమ్ము, ధైర్యం చూసి ఆయన ఎంబడి రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా నాయకులుగా సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా నడు బిగిస్తున్నాం. బూత్ స్థాయి వరకు వెళ్ళి బూత్ కమిటీలతో పాటుగా ప్రజలందరూ కూడా ఒక ఉద్యమంలాగా ఒక ఉప్పెనలాగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటైపోతున్నారు. ఈ ప్రభుత్వానికి అదే దింపుతున్నామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి కాన్స్టిట్యూషన్లో కూడా చేస్తామని, అలాగే కడప కాన్స్టిట్యూషన్లో కూడా ఇదందరికీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా కనువిప్పు పొందాలని ఈ బటన్ రెడ్డి, ఈ బటన్ ముఖ్యమంత్రి అన్ని మాయ మాటలు, మోసపూరిత మాటలు, కళ్ళ గంతులు కప్పే మాటలు చెబుతూ ఇంకా మోసం చేస్తే కుదరదని, ఇంకా ఈ ఆటలు చాలా సాగవని మా నాయకుడు చెప్పిన విధంగా మేమంతా అడుగు జాడల్లో నడుస్తామని తెలియజేస్తూ జై జనసేన. అలా ఫెయిల్యూర్ జగన్ అన్న ఖాళీలో, ఫెయిల్యూర్ జగన్ అన్న ఖాళీలో, ఫెయిల్యూర్ జగన్ అన్న ఖాళీలో, ఫెయిల్యూర్ జగన్ అన్న ఖాళీలో, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన పంచి కూడా పేద ప్రజలకు ఇస్తున్నటువంటి 5 లక్షల ఇల్లు ఇస్తానుందో అది కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదని చెప్పి, ఏదైతే ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దానికి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసైనికులు అందరూ పూర్తిస్థాయిలో జగనన్న కాలనీలో, అలాగే మొత్తంగా ఉన్నటువంటి జగనన్న కాలనీలు కూడా పూర్తిస్థాయిలో స్విమ్మింగ్ పూల్లో తలపిచ్చే విధంగా కూడా పూర్తిస్థాయిలో ఏర్పడాయని చెప్పి ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి. కడప రామంజనేపురం నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ 9 న్యూస్, కడప.